హే హాయ్, నా పేరు చిత్రం కుమార్. ఫ్రెండ్స్, నా అకౌంట్ అయితే ఇంతకుముందు అయితే నా ఫేస్బుక్ అకౌంట్ అయితే లాక్ అయితే పడిండేది. బట్ నేను ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే యూట్యూబ్ ఛానల్ అక్కనే అయితే కలిశాను. అక్కయితే నాకైతే నా ఫేస్బుక్ ఐడి అయితే అన్లాక్ అయితే చేసి ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అండ్ డైలీ వాచ్ చేయండి ఆ యూట్యూబ్ ఛానల్ని. అలాగే మీ అకౌంట్స్ ఏమన్నా ఉంటే అక్కకు చెప్పండి, కన్ఫామ్ అయితే తీసేస్తే ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళు మనకి కాంటాక్ట్ అయినప్పుడు వీళ్ళ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిది అనేది చూద్దాం. ఇక్కడ లాక్ సివిల్ యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ లాక్డ్ అని చూపిస్తుంది. అకౌంట్ అన్లాక్ ఆప్షన్, ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మనం ట్రిక్ చేసినాం. ట్రిక్ చేసిన తర్వాత మనం అకౌంట్ అనేది లాగిన్, ఇక్కడ కూడా డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది కదా, మీరే చూడండి. గెట్ ఏ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ మనకి ఇప్పుడు ట్రిక్ తర్వాత వచ్చింది. మరి ఇలా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చి గెట్ కోడ్ అనే ఆప్షన్ రావడానికి మనం ఈ అకౌంట్ చేసిన ట్రిక్ ఏంటి, అసలు ట్రిక్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఈ గెట్ కోడ్ ఆప్షన్ అనేది వచ్చింది అనేది మీకు కూడా తెలియాలి. మీరు కూడా ట్రిక్స్ అనేది యూజ్ చేసుకొని మీ అకౌంట్ అన్లాక్ చేసుకోవాలంటే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయొద్దు. అలా చేయకుండా మీరు పూర్తిగా వీడియో చూస్తేనే అకౌంట్ ఏ ప్రాసెస్ చేసి అకౌంట్ అన్లాక్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. మీరు స్కిప్ చేసిననుకోండి, అవైలబుల్ ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. హలో, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే వీళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది. మరి ఇక్కడ నుంచి అకౌంట్ అన్లాక్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ వీడియో అయితే చూడండి. ఇది ప్రతి ఒక్కరికి సేమ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి అనేది మీరు క్లియర్గా చూడండి. ఈ మధ్యలోనే నేను ఈ అకౌంట్ చేసిన ట్రిక్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. చూసారు కదా ఎంత క్లియర్గా మీ కళ్ళ ముందే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అవ్వడం మీదుగా ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది కూడా క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనం స్టార్టింగ్ అకౌంట్ లాగిన్ అయినప్పుడు కూడా మీరు డీటెయిల్స్ అనేది చూసుకోవచ్చు.
ఓపెన్ చేయడమే కాదు సక్సెస్ఫుల్గా మన దగ్గర మనం అకౌంట్ అనేది లాగౌట్ చేసి వాళ్ళకు పాస్వర్డ్ ఏంటిది అనేది కూడా మనం సెండ్ చేసినాం. మరి ఈ అకౌంట్ ఆప్షన్ రావడానికి మనం చేసిన ట్రిక్ ఏంటి అనేది ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి. ఇందాక మీరు అకౌంట్ లాగిన్ అయిన డేట్ అండ్ టైం అని చూసిరు. లాగిన్ అయినప్పుడు మనం చేసిన ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ మీరు ఫోటో రూపంలో చూడండి. మనం అకౌంట్ లాగిన్ అయినాం, లాగిన్ అయినప్పుడు పైన టైము డేట్ ఏంటి అనేది కూడా ఈ ఫొటోస్ దగ్గర కూడా మీరు క్లియర్గా చూసుకోండి పైన. దీని తర్వాత మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఒక బెస్ట్ ట్రిక్, ఈ ట్రిక్ అనేది ఓల్డ్ది కానీ చాలామందికి వర్కౌట్ అవుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా చేయండి. ఏంటి అంటే ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేయడం. అది ఎలా సెండ్ చేయాలి, మరి అక్కడ ఏమేమి రాయాలి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ వీడియోలో ఉన్నట్టుగా మీరు ట్రయల్ ప్రాసెస్ అనేది చేయండి. చూడండి, ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ పెట్టినాం, అది ఏంటి అనేది కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో అనేది చూడండి. ఇక్కడ మనం ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేసినాం. ఏ డేట్కి చేసినాం, సెప్టెంబర్ 26కి మనం మెయిల్స్ అనేది సెండ్ చేసినాం. సెండ్ చేసిన తర్వాత మనము 2 అక్టోబర్కి మనకి కామెంట్ చేయమని చెప్పినాం. అలాగే కింద కూడా అకౌంట్ లాగిన్ కావద్దు, అలాగే పాస్వర్డ్ చేంజ్ చేయొద్దు అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఈ రెండు మిస్టేక్స్ అస్సలే చేయొద్దు, అది మనం క్లియర్గా చెప్పినాం. మనకి ఇవాళ వీళ్ళు కామెంట్ చేసిరు, ఇవాళ డేట్ ఎంత అనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 2 అక్టోబర్ మనం లాగిన్ అయినా మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది, అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. కాబట్టి మీ అకౌంట్ కూడా లాక్ పడింది, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ ఉంచాలి, మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి, తప్పకుండా మీ అకౌంట్ కూడా అన్లాక్ అనేది అవుతుంది. ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, అలాగే వెయిట్ చేసిన తర్వాత మరి ఏ టైంకి లాగిన్ కావాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. సో మనం ప్రాసెస్ చేసింది ఏ టైంకో ఆ టైం దాటిన తర్వాత మనం అకౌంట్ అనేది లాగిన్ అయితే మనం ఏం ఆప్షన్ కావాలని ఇక్కడ ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి మెయిల్స్ సెండ్ చేసినామో దాని పరంగా మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ వస్తుంది, అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోకండి. ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మరి మీకు ఏం ఆప్షన్ వచ్చి అకౌంట్ అన్లాక్ అయింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోని చూస్తున్నారు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి మనీ ఖర్చు కానీ శ్రమ ఖర్చు కానీ ఉండనే ఉండదు. చాలా సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కింద నా లోగో కనిపిస్తుంది, దాని పక్కకు ఎస్ఆర్ క్రియేటివ్ థాట్స్ అనే ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దాని పక్కకు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే నా ఛానల్ అనేది మీకు సబ్స్క్రైబ్ అయిపోతుంది. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయగానే మీకు నేను అప్లోడ్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. ఇలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు యాక్టివ్గా ఉండడం వల్ల మీకున్న మీ సోషల్ మీడియా అకౌంట్స్ని మీరు ఫ్రీగా ప్రమోటింగ్ అనేది చేసుకోవచ్చు, అలాగే మీకున్న బిజినెస్ని కూడా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు.